ఇటు న్యూస్. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ చెప్పిన మాటలకు చేస్తున్న పాలనకు పొంతన లేదని విమర్శించిన కన్నా ఇసుక మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కులాలు మతాలకు అతీతంగా పరిపాలన ఉండాలని సీఎంకు కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు. ఇసుక మాఫియా అయితే జరుగుతూ ఉందో ఇసుక మాఫియా లేకుండా చేస్తానని అనేక రకాలుగా నవరత్నాల పేరుతో అనేక రకాలుగా ప్రజలకు చెప్పడం వల్ల అప్పటి వరకు అప్పుడు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పాలన వల్ల విసిగిపోయి ఒక అవకాశం ఇవ్వాలి అనేటు ఇచ్చి చూద్దాం అనేటువంటి ఒక ఉద్దేశంతో 19లో ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం జరిగింది. అదే మనం సామెత చెప్తా ఉంటాం, మేకవన్న పులి అనేటువంటిది. రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి విశ్వరూపం చూపించడం మొదలుపెట్టినారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా డే బై డే రోజు రోజుకి నేను వస్తే రాజధానిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తానని అక్కడికో తీసుకెళ్తానని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు. మంచి రాజధాని నిర్మాణం చేస్తాము, అతను చేసేది అబద్ధాలు అని చెప్పేసి ఈరోజు వరకు తీసుకున్నటువంటి ఏ నిర్ణయం కూడా అది ప్రజలకి మంచి జరిగేటువంటి ఆలోచన అయితే నాకైతే ఆయన కనపడలా. నేను ఎందుకంటే ఇంకెవడో ఆయన గొయ్యితో అనవసరం లేదు, తన గొయ్యి తనే తూపుకుంటున్నాడు అనేటువంటిది. ప్రజల మీద వేసినటువంటి భారం అయితే ఆయన ఇచ్చే నవరత్నాలుకి ఆయన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేటువంటి సొమ్ముకి నేను చెప్పిన సామెత కరెక్ట్గా సరిపోద్ది.